బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిశువును విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు బాలాపూర్ పోలీసులు. షాహీన్ నగర్ చెందిన నజ్మా బేగం తన కుమారుణ్ణి తల్లి పర్వీన్తో కలిసి దళారి మహమ్మద్ ఖాన్ సమక్షంలో బేరమాడింది. నెల రోజుల క్రితం కుత్బుల్లాపూర్కు చెందిన సల్మా బేగంకు 2.5 లక్షలకు బాబుని అమ్మేశారు. తల్లి కూతుళ్లు కలిసి తమ కుమారుణ్ణి కిడ్నాప్ చేశారు అంటూ టప్పాచెపుత్ర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. కేసును బాలాపూర్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేసి విచారణ చేపట్టారు పోలీసులు. మహమ్మద్ ఖాన్ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా పూర్తి వ్యవహారం బయటపడింది. డబ్బుల కోసమే తల్లి కూతుర్లు ఇష్టపూర్వకంగా మధ్యవర్తుల సమక్షంలో విక్రయించారని వెల్లడించారు. పోలీసులు సల్మా నుండి బాలుని రక్షించి శిశువిహార్కు తరలించారు. తల్లి కూతుళ్లతో పాటు మధ్యవర్తి కూడా పరారీలో ఉంది. ఐదుగురిని అరెస్ట్ చేసి ప్రస్తుతం రిమాండ్కు తరలించారు బాలాపూర్ పోలీసులు.